ఇప్పుడు చాలా మంది పిల్లలకు సిట్టింగ్ అరేంజ్మెంట్ లో చాలా డౌట్స్ ఉన్నాయి. సో దాని క్రమంలో ఈ రోజు నేను మీకు సిట్టింగ్ అరేంజ్మెంట్ అనే టాపిక్ కేవలం ఒక 30 మినిట్స్ చెప్తా. ఓన్లీ 30 మినిట్స్ సక్సెస్ఫుల్ అచీవర్స్ ఎలా ఉంటారు, సక్సెస్ఫుల్ యాక్స్పీరియన్స్ ఎలా ఉంటారు ఇక్కడ చూడండి. 30 మినిట్స్ చెప్తా, ఒక ప్రాబ్లం కూడా చెప్పను మీకు, ఒక ప్రాబ్లం కూడా చెప్పను, ఒక ఆన్సర్ కూడా చేయను. 30 మినిట్స్ కేవలము ఈ యొక్క సిట్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మీకు చెప్తా. ఈ క్లాస్ విన్న తర్వాత మీరు ఏ బుక్ అయినా సరే, అది మీరు సెంట్రల్ బుక్స్ కానివ్వండి, స్టేట్ బుక్స్ కానివ్వండి, ఎలాంటి బుక్స్ అయినా కానివ్వండి, నేను చెప్పేటువంటి కాన్సెప్ట్ మొత్తం మీరు పర్ఫెక్ట్గా మంచిగా విని దాని 1-2 సార్లు వీడియోని చూసి దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ మొత్తం నోట్ చేసుకుని ఇక నువ్వు ప్రాబ్లమ్ తీసి చేస్తూ ఉండు. అలా నీకు 1 డే టైం ఇస్తా, నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ చేయగలుగుతా అన్ని ప్రాబ్లమ్స్ చేయు. దాంట్లో నెక్స్ట్ మళ్ళీ నేను వీడియో పెట్టినప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏముంటాయో, ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ దాంట్లో ఉంటాయో నేను మీకు కవర్ చేస్తా. కానీ ఈ కాన్సెప్ట్ ఒక్కసారి మీకు కాన్సెప్ట్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే ఈరోజు ఈ వీడియో అయిపోగానే సిట్టింగ్ అరేంజ్మెంట్ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. నీది నువ్వు మళ్ళీ దాన్ని రివిజన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది అన్వర్ సార్ మాట, గుర్తుపెట్టుకోండి. హలో ఫ్రెండ్స్, మోస్ట్ వెల్కమ్ టు ఐఆన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రీజనింగ్ అనేటువంటి సబ్జెక్ట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో అటు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కానివ్వండి, ఇటు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కానివ్వండి, నువ్వు బ్యాంక్ పిఓస్ అక్కడ నుంచి స్టార్ట్ అయితే, ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్ నుంచి స్టార్ట్ అయితే, ఇక్కడ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ లెవెల్ వరకు కూడా ఆర్మీ వారికి, డిఫెన్స్ వారికి, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి రీజనింగ్ అనేటువంటి సబ్జెక్ట్ చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇక్కడ ఇది మార్క్స్ గెయినింగ్ సబ్జెక్ట్. ఇది మార్క్స్ని మనం సునాయాసంగా సంపాదించుకోవచ్చు. ఎప్పుడు అంటే మన యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని మనం ఉపయోగించినప్పుడు, మన మైండ్ ప్రజెంట్ ఇక్కడ ఉండి దాన్ని మనం ఉపయోగించినప్పుడు. రీజనింగ్లో మనకు మనం చూస్తాం ఎన్నో లాజిక్స్ ఉంటాయి, ఓకేనా? అది ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ టాపిక్ అయినా కానివ్వండి, వెదర్ ఇట్ మే బి లాజికల్ రీజనింగ్, వెదర్ ఇట్ మే బి వర్బల్ నాన్ వర్బల్ ఏదైనా కానివ్వండి, నేను చెప్పేది ఏంటంటే రీజనింగ్ అనే సబ్జెక్ట్ మొత్తం కూడా నీ యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నువ్వు కనుక కరెక్ట్గా నీ మైండ్ని అక్కడ ప్రజెంట్ పెట్టి దాని మీద దృష్టి పెట్టి నువ్వు పనిచేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క టాపిక్ నుంచి నువ్వు ఆన్సర్స్ చాలా ఈజీగా చేయగలుగుతావు. సో ఆ లాజిక్స్ ఏముంటాయి, దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటివి, దాంట్లో ఆ పర్టికులర్ టాపిక్లో ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటివి, నేను వాటిని గుర్తుపెట్టుకొని మైండ్లో అవి, బ్యాక్గ్రౌండ్లో అవి గుర్తుపెట్టుకుంటూ ఇక్కడ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రీజనింగ్ మొత్తం కూడా అలా ఉంటుంది. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది నీకు 3-5 మార్కులు ప్రతిసారి, నీకు 3-5 మార్క్స్ నీకు రావడం జరుగుతుంది, ఓకేనా? మినిమం యావరేజ్గా 3 మార్క్స్, మ్యాక్సిమం 5 మార్క్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఇంట్రొడక్షన్, ప్రతి ఒక్క టాపిక్కి మనము ఇంట్రొడక్షన్ కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఓకేనా? ఇంట్రొడక్షన్ ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించినటువంటి
నా యొక్క టీచింగ్ మేము నేర్చుకున్నప్పుడు ఇలా నేర్చుకున్నాం, మీకు ఎవరు కూడా ఇలా చెప్పారో చెప్పారో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా ఒకసారి చూడండి. ఫస్ట్ మనకు ఇంట్రొడక్షన్ కావాలి, కన్సర్న్ టాపిక్ సంబంధించిన ఇంట్రొడక్షన్ ఉంటేనే మీకు పని అవుతుంది. ఫస్ట్ ఏముంటుందంటే ఈ యొక్క సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేటువంటి టాపిక్లో ముఖ్యమైనది ఏంటంటే డాటా. అంటే ఇక్కడ మనం తెలుగులో చూసుకుంటే సమాచారం. మీకు ఎగ్జామినర్ ఒక డాటా ఇస్తాడు, ఒక సమాచారం మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ సమాచారం ఎవరి గురించి ఉంటుంది, ఏముంటుంది ఆ సమాచారంలో అంటే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అది ఏదైనా సరే పీపుల్ గురించి ఉండని వ్యక్తుల గురించి కావచ్చు, వ్యక్తుల గురించి కావచ్చు, లేదా థింగ్స్ గురించి కావచ్చు, వస్తువుల గురించి కావచ్చు. మంచిగా మైండ్లో వినండి, అసలు మీరు మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం లేదు టాపిక్, అలా చెప్తాను చూడండి. వస్తువుల గురించి కావచ్చు, లేదా ప్రదేశాల గురించి కావచ్చు, ఎక్సెట్రా, అలా ఏదైనా సరే ఒక డాటా సమాచారం నీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ సమాచారం వ్యక్తుల గురించి కానీ, వస్తువుల గురించి కానీ, ప్రదేశాల గురించి కానీ, జంతువుల గురించి కానీ, ఇలా కన్సర్న్ దేని గురించి అయినా సరే మీకు ఆ యొక్క పర్టికులర్ డాటా అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి డాటా ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు సార్ అంటే, ఆ డాటాకు సంబంధించినటువంటి కొన్ని కండిషన్స్ వాళ్ళు ఇస్తారు నీకు. ఆ డాటాకు సంబంధించి కొన్ని కండిషన్స్ కింద ఇస్తారు. ఫస్ట్ ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు, నేను ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పిన. ఫస్ట్ ఇక్కడ ఇంట్రొడక్షన్లో మనం చూసుకుంటే ఫస్ట్ ఏమో డాటా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరి గురించి డాటా ఇస్తారంటే అది పీపుల్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా కావచ్చు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి కొన్ని మీకు కండిషన్స్ ఇస్తారు. అక్కడ వెరీ ఈజీ టాపిక్, కండిషన్స్ ఇస్తారు. ఆ కండిషన్స్ ఇచ్చిన తర్వాత మీకు వాళ్ళ పని అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే నీకు దాని మీద 4 నుంచి 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 4 నుంచి 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అంతే, ఈ 4 పాయింట్స్ మనం నేర్చుకుంటే మొత్తం సిట్టింగ్ అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం ఇప్పుడు అసలు డాటా ఏంటి, ఈ కథ ఏంటి మొత్తం ఇప్పుడు చూద్దాం. ఒకసారి చూడండి, ఇంత ఇంట్రొడక్షన్ ఇంకేం లేదు. ఇంట్రొడక్షన్ ఇప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్ అని చెప్పినాం మనం. ఏమన్నాం? సిట్టింగ్ అరేంజ్మెంట్స్. మరి ఎన్ని రకాలు ఉంటాయి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేటివి, రకాలు ఎన్ని ఉంటాయి అనేది ఒక్కసారి చూద్దాం, ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఫస్ట్ లీనియర్ అరేంజ్మెంట్. మనం దీన్ని తెలుగులో ఏమంటాం అంటే వరుస క్రమం అంటాం. ఏమంటాం? వరుస క్రమము. అదేవిధంగా ఇంకొకటి మనం చూసుకుంటే కనుక సర్క్యులర్ ఉంటుంది దీంట్లో, సర్క్యులర్ అరేంజ్మెంట్. ఒకటి లీనియర్ అరేంజ్మెంట్, వరుస క్రమం. 2 సర్క్యులర్ అరేంజ్మెంట్. ఇవి రెండింటి మీదనే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఈ సర్క్యులర్ అరేంజ్మెంట్లో భాగంగానే మీకు ఇంకా కొన్ని ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. దీన్ని మనము ఇక్కడ నుంచి రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్క్వేర్ అంటే చతురస్ర. అదేవిధంగా రెక్టాంగులర్ అంటే దీర్ఘ చతురస్ర. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు పెన్ను పేపర్ ఏం పెట్టకండి, ఒకటి చూడండి అంతే. ఒకటి ఏం చెప్తున్నా అంటే నేను, రకము లీనియర్ అరేంజ్మెంట్ వరుస క్రమము ఒకటి, సర్క్యులర్ అరేంజ్మెంట్. సర్క్యులర్ అంటే వృత్తాకారములో కూర్చునేటువంటి పద్ధతులు వాళ్ళు, సిట్టింగ్ అరేంజ్మెంట్స్. ఓకేనా? ఇది వరుస క్రమంలో కూర్చునే పద్ధతులు.
వృత్తాకారంలో కూర్చునే పద్ధతులు, స్క్వేర్ చతురస్రాకారంలో కూర్చునే పద్ధతులు, రెక్టాంగులర్ దీర్ఘ చతురస్రాకారంలో కూర్చునే పద్ధతులు. ఓకేనా? ఇంకా మనం ఒకవేళ చూసుకుంటే ఇక్కడ షడ్భుజ, అష్టభుజ, హెక్సాగనల్ ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ మనము ఫస్ట్ టైప్, సెకండ్ టైప్, థర్డ్ టైప్, ఫోర్త్ టైప్, ఫిఫ్త్ టైప్, సిక్స్త్ టైప్, ఇలా ఇన్ని రకాలుగా కూర్చునేటువంటి పద్ధతులు ఉంటాయి. ఎక్కువగా మనకు అడిగేటువంటి పద్ధతి ఏంటంటే అయితేనేమో వరుసక్రమము లేకపోతేనేమో వృత్తాకారం. ఇవి రెండు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇవన్నీ కూడా చాలా ఈజీ అయిపోతాయి మీకు. చాలా అంటే చాలా ఈజీ అయిపోతాయి. ఇప్పుడు మనము ఫస్ట్ నుంచి ఒకసారి చూద్దాం. ఓకేనా? సరే, ఫస్ట్ నుంచి ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం. రైట్, వెన్ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ అబౌట్ లీనియర్ అరేంజ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ వరుస క్రమము, దీనికి సంబంధించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు నేర్చుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం నేర్చుకుందాం. వరుస క్రమము గురించి అంటే లీనియర్ అరేంజ్మెంట్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అందరూ కూడా పర్ఫెక్ట్గా వినండి. ఇది ఒకటి నేర్చుకున్నాం అంటే మ్యాక్సిమం అన్ని వచ్చేస్తాయి. వరుస అంటేనే తెలుసు మనకు. వరుస అంటేనే ఒకదాన్ని పక్కకు ఒకటినే అర్థమైపోతుంది. లీనియర్ అరేంజ్మెంట్ దీని గురించి మనం తెలుసుకునే కంటే ముందు మనకు డైరెక్షనల్ వేస్ తెలియాలి. అంటే దిశలు ఏవైతే ఉంటాయో, దిశలు అనే టాపిక్ ఉంటుంది కదా, ఆ దిశలు అనే టాపిక్ గురించి చిన్నగా మీకు ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తా చూడండి. మనకు ఆల్రెడీ దిశలు ఉన్నాయి. ఓకేనా? జనరల్గా మెయిన్ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్ డైరెక్షన్స్, కార్డినల్ పాయింట్స్ అని కూడా అంటాం మనం. ఎన్ని మనకు ఉన్నాయి మెయిన్ డైరెక్షన్స్? ఒకటేమో నార్త్, ఉత్తరం, సౌత్ దక్షిణం, ఈస్ట్ తూర్పు, యాజ్ వెల్ వెస్ట్ పడమర. ఇవైతే అందరికీ తెలుసు మనకు. ఇవి తెలిస్తే సరిపోతుంది నీకు. వరుస క్రమంలో నాలుగు డైరెక్షన్స్ ఉన్నాయి. ఉత్తరం అనే డైరెక్షన్ ఒకటి ఉంది, దక్షిణమైన డైరెక్షన్ ఒకటి ఉంది, తూర్పు అనే డైరెక్షన్ ఒకటి ఉంది, పడమర అనే డైరెక్షన్ ఒకటి ఉంది. ఒక వ్యక్తి లీనియర్ అరేంజ్మెంట్లో మనము ఒక వరుస క్రమంలో నిలబడ్డప్పుడు, ఇది ఒక వరుస అనుకోండి, ఈ వరుస క్రమంలో నిలబడ్డప్పుడు మనము డైరెక్షన్ ఉత్తరం వైపుకు చేసినట్టయితే, ఉత్తరం వైపుకు డైరెక్షన్ ఇది అనుకోండి, వరుస క్రమంలో ఒక వ్యక్తి నిలబడ్డాడు, ఉత్తరం వైపుకు డైరెక్షన్ చేశాడు, ఉత్తర వైపు మనము అభిముఖంగా నిలబడ్డప్పుడు మనకు రైట్ అంటే ఇక్కడ వస్తుంది. ఓకేనా? మనకు రైట్ అంటే ఇక్కడ వస్తాడు. ఇది అన్వర్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అన్వర్ నుంచి కుడివైపున ఇలా ఎలా అడిగినా కూడా నీకు నా కుడివైపున అన్నప్పుడు నాకు ఏమవుతుంది, తూర్పు డైరెక్షన్ అవుతుంది. ఎందుకంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఇది మనకు తెలుసు. నా కుడివైపున అంటే అతను తూర్పుకి వెళ్తాడు, అంటే కుడివైపు అంటే తూర్పుకి వెళ్తాడు, ఎడమవైపు అంటే పడమరకు వస్తాడు. నా ఎడమ చేయి కదా ఇది, ఇది నా ఎడమ చేయి, ఇది నా కుడి చేయి, ఇలా నిలబడ్డా. నాకు కుడివైపున అందరూ కూడా నా కుడివైపుకి వస్తారు డైరెక్ట్, అంతే, ఇంకా వేరే ఏం లేదు. నేను ఉత్తరం డైరెక్షన్ చేసిన, నా ఎడమ వైపు అంటే పడమర దిశకు వస్తారు, కుడివైపు అంటే తూర్పు దిశకు పోతారు. ఇది ఒక్క పాయింట్ మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా నేను ఏం చెప్పాను మీకు? డైరెక్షన్ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, ఇలా వరుస క్రమంలో నిలబడ్డప్పుడు ఉత్తరం వైపు గనక ముఖం అభిముఖంగా నిలబడితే
ఇవి నా చేతులు అనుకుంటే తూర్పు వైపుకు పోతుంటే రైట్ సైడ్ అవుతుంది, పడమర వైపుకు పోతుంటే లెఫ్ట్ సైడ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ అవుతుంది అంటే ఇది ఎడమ ఇది కుడి. అర్థమైంది కదా, మీరు ఫాలో అవుతున్నారు కదా నేను చెప్తున్నాను. వెరీ వెరీ సింపుల్ అయిపోయింది, అంతే ఇది అయిపోయింది. లీనియర్ అనే అరేంజ్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఒకసారి మరోసారి క్లారిటీగా చూద్దాం. ఒక వరుస క్రమం ఇది, ఈ వరుస క్రమంలో నేను మధ్యలో నిలబడి ఉన్నా. ఎప్పుడైనా సరే వరుస క్రమంలో కానీ వృత్తాకారంలో కానీ ఒక వ్యక్తి ఏ బి సి అజయ్ వరుణ్ లేదా ఒక 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 ప్రదేశము ఎవరైనా కానీ ఏదైనా సరే అక్కడ పర్టికులర్ ఏదైతే విషయాన్ని వాళ్ళు చెప్తున్న కాంటెంట్ ఏదైతుందో అది నేనే అని అనుకోవాలి. ఒక వ్యక్తి ఉత్తరం అంటే పైకి, దక్షిణం అంటే కిందికి, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ఉత్తరం వైపు అభిముఖంగా అంటే మనము పైన పెట్టుకోవాలి తల, ఆపోజిట్ సైడ్ మనం చూస్తున్నాం, ఆపోజిట్ సైడ్ మనం చూస్తున్నాం, మనకు ఎదురుగా ఉత్తరం అని అర్థం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఉత్తరం వైపుకు అభిముఖంగా నిలబడ్డప్పుడు ఇతనికి రెండవ వ్యక్తి, మూడవ వ్యక్తి అన్వర్ నుంచి రెండవ వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ గోపి అని చెప్పాడు అనుకో, నేను అన్వర్ని రెండవ కుడివైపుకు రెండవ వ్యక్తి, కుడివైపుకు రెండవ వ్యక్తి అంటే నా కుడివైపు ఒక వ్యక్తి, ఇక్కడ ఎవరో ఒకరు ఎక్స్ పర్సన్ ఉంటాడు, రెండవ వ్యక్తి ఇక్కడ వస్తాడు గోపి. ఇక్కడ అర్థమైందిగా, ఉత్తరం వైపు దిశ చేసిన నాకు కుడివైపు అంటే తూర్పు వైపుకు వెళ్తున్నాడు, నాకు కుడివైపు అంటే తూర్పు వైపు, నాకు ఎడమ వైపు అంటే, నాకు ఎడమ వైపు అంటే పడమర వైపు, అంతే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే వాళ్ళు ఎన్ని అడిగినప్పుడు ఆన్సర్ చేసుకోవచ్చు. అదే కనుక ఒకవేళ ఉత్తరం దిశ ఫేస్ చేయలే, ఉత్తరం దిశకు ఫేస్ చేయలే, మళ్ళీ ఇప్పుడు ఇట్లుంది, తూర్పు దిశకు ఫేస్ చేసింది వాడు, నేను ఇలా నిలబడ్డా, ఇప్పుడు ఇది తూర్పుకున్నది, నాకు బోర్డు ఉత్తరం వైపు ఉంది, ఇంతకుముందు ఉత్తరం వైపు నిలబడ్డా, చేతులు ఇలా లేపినప్పుడు నా రైట్ హ్యాండ్లో నాకు రైట్ సైడ్ తూర్పు డైరెక్షన్లో నాకు రైట్ సైడ్ నేను పెన్ను, రైట్ హ్యాండ్లో పెన్ను పెట్టుకున్నాను, లెఫ్ట్ హ్యాండ్ ఉంది, నాకు కుడి వైపు కంటే తూర్పు వైపుకు వాళ్ళు పెరుగుతూ ఉంటారు, నాకు ఎడమ వైపు అంటే పడమర వైపుకు వాళ్ళు పెరుగుతూ ఉంటారు. ఇంతవరకు అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కనుక ఒకవేళ ఉత్తరం డైరెక్షన్ ఉన్నప్పుడు మనం అలా చేసినాం, ఇటు పోతుంటేనేమో కుడి, తూర్పుకు పోతుంటే కుడి, పడమరకు పోతుంటే ఎడమ అని అనుకున్నాం. ఆపోజిట్ డైరెక్షన్ నిలబడితే, దక్షిణ వైపు నిలబడితే ఆటోమేటిక్ రివర్స్, ఆటోమేటిక్ రివర్స్. దక్షిణ వైపు నిలబడ్డా అనుకో, ఇటు వెళ్తా ఉంటే ఎడమ అయిపోతారు వాళ్ళు, ఇటున ఎడమ చేయి ఉంది కదా ఇటు, ఇటున ఎడమ చేయి ఉంది కదా ఇటు, ఇటున కుడి చేయి ఉంటుంది. అంటే నేను ఉత్తరం వైపుకు నిలబడితే నా చేతులు ఎట్టుంటాయో అదే నా డైరెక్షన్, నేను దక్షిణ వైపుకు నిలబడితే, ఇంతకుముందు నేను ఉత్తరం వైపుకు నిలబడ్డప్పుడు నాకు నా రైట్ హ్యాండ్ ఇటు సైడ్ ఉంది, తూర్పు వైపుకు ఉంది, అదే కనుక నేను దక్షిణం వైపుకు నిలబడితే నా రైట్ హ్యాండ్ ఎటు ఉంది, పడమర వైపు ఉంది. ఇలా ఆపోజిట్ డైరెక్షన్స్లో మనం చూస్తాం. ఓకేనా? ఓకే, ఇక్కడ వరకు ఒక పాయింట్ మీకు క్లియర్ అయిపోయింది, ఎందుకంటే అందరికి క్లియర్ అర్థం కావాలి కాబట్టి నిమ్మలంగా చెప్తాను, తొందర ఏం లేదు. నెక్స్ట్ పాయింట్ మనం చూస్తున్నాం ఇప్పుడు. ఒకవేళ ఈ డైరెక్షన్ ఉంది కదా, తూర్పు వైపుకి అభిముఖంగా తూర్పు వైపు చూస్తూ అని అన్నప్పుడు, తూర్పు వైపు నేను చూస్తూ నిలబడ్డప్పుడు, ఇక్కడ నేను తూర్పు వైపు చూస్తూ నిలబడ్డప్పుడు నా కుడి చేయి ఎక్కడుంటుంది, దక్షిణం వైపు వస్తుంది కుడి చేయి, అంటే ఇది కుడి అవుతుంది, పైకి ఎడమ అవుతుంది. నువ్వు ఎప్పుడైనా సరే చూడాల్సింది ఏంటంటే, నువ్వు తూర్పు వైపుకి ఫేస్ చేస్తే ఇలా చేతులు పెట్టినప్పుడు నాకు రైట్ హ్యాండ్ దక్షిణం వైపు వస్తుంది, దక్షిణం వైపు వెళ్తున్నా కొలది, ఈ వరుస క్రమం పైనుంచి కిందికి వస్తున్నా కొలది, దక్షిణం వైపు వరుస క్రమం వెళ్తున్నా కొలది, ఇక్కడ కుడి అన్నప్పుడు దక్షిణం వైపు వెళ్తూ ఉంటుంది. తూర్పుకు ఫేస్ చేస్తే, తూర్పుకు ఫేస్ చేస్తే నువ్వు తూర్పుకు నిలబడ్డట్టుగా అజ్యూమ్ చేసుకున్నప్పుడు, ఓకే, వెన్ ఇట్ హ్యాస్ బిన్ గివెన్ ఎక్స్ పర్సన్ ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్, వెన్ ఇట్ హ్యాస్ బిన్ గివెన్ లైక్ ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్, ఓకే, యువర్ రైట్ సైడ్ విల్ బి సౌత్ డైరెక్షన్, యువర్ లెఫ్ట్ సైడ్ విల్ బి నార్త్ డైరెక్షన్, ఓకే, లైక్ దిస్, యువర్ బ్యాక్ వెస్ట్ డైరెక్షన్. ఈ విధంగా మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు మీకు రెండు విషయాలు నేను చెప్పిన, ఒకసారి మరోసారి క్లియర్గా చూడండి. ఫస్ట్ ఏమో, ఇలా మనము ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నప్పుడు
ఉత్తరం వైపు కనుక నార్త్ సైడ్ కనుక డైరెక్షన్ ఉంటే మనకు రైట్ సైడ్ ఎటు వస్తుంది? తూర్పు వైపు వస్తుంది. క్లియర్? మనకు లెఫ్ట్ సైడ్ ఎటు వస్తుంది? మనకు లెఫ్ట్ సైడ్ ఎటు వస్తుంది? పడమర వైపు వస్తుంది. ఉత్తరం వైపు ఫేస్ చేసి నిలబడితే. నెక్స్ట్ తూర్పు వైపు ఫేస్ చేసి నిలబడితే మనకు రైట్ డైరెక్షన్, మనకు రైట్ డైరెక్షన్ ఎటువైపు అవుతుంది? దక్షిణం వైపు అవుతుంది. కిందికి వెళ్తూ ఉంటారు, మనకు ఈ వైపు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా పైకి నార్త్ డైరెక్షన్ ఏది ఉంటుందో, మనకు ఉత్తరం డైరెక్షన్ ఏదుందో, ఇది మనకు లెఫ్ట్ డైరెక్షన్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్స్ ఇలా ఉత్తరం మరియు దక్షిణం ఆపోజిట్ అవుతాయి, తూర్పు మరియు పడమర ఆపోజిట్ అవుతాయి. ఒకవేళ పడమర వైపు ఫేస్ చేసి నేను ఇప్పుడు ఇట్లున్నా, ఇటు ఫేస్ చేసి నిలబడ్డా, అప్పుడు ఏమవుతుంది? బోర్డు నాకు నార్త్లో ఉంది, నా రైట్ సైడ్ నార్త్కు పోతుంది, నా లెఫ్ట్ సైడ్ సౌత్కు పోతుంది. ఉత్తరం వైపుకి నాకు కుడివైపున ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ నార్త్ వైపుకు వెళ్తూ ఉంటే వాళ్ళు కుడి వైపుకు వెళ్తూ ఉన్నారు అని అర్థం. సౌత్ వైపుకు వెళ్తూ ఉంటే వాళ్ళు ఎడమ వైపుకు వెళ్తున్నారు అని అర్థం. నా నుంచి ఒకరు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, వరుస క్రమంలో నాలుగో వ్యక్తి కానీ నా నుంచి ఎడమ వైపు అని అన్నప్పుడు వాళ్ళు ఎటుపోతారు? నేను పరమర దిక్కులో నేను ఫేస్ చేసినప్పుడు దక్షిణం వైపుకు వెళ్తూ ఉంటే వాళ్ళు లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటారు, ఉత్తరం వైపుకి వెళ్తూ ఉంటే వాళ్ళు రైట్ సైడ్ వెళ్తూ ఉంటారు. ఇది లీనియర్ సంబంధించినటువంటి డైరెక్షన్స్లో భాగంగా మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సార్, మరి వెన్ ఇట్ హ్యాస్ బిన్ నాట్ గివెన్ ఎనీ డైరెక్షన్, ఏ డైరెక్షన్ కూడా ఇవ్వలే, అప్పుడు యూ షుడ్ అజ్యూమ్ హీ ఈజ్ ఫేసింగ్ నాట్ డైరెక్షన్. ఎప్పుడైతే మీకు డైరెక్షన్ ఏమీ ఇవ్వలేదు, ఒక వరుస క్రమంలో 8 మంది నిలబడి ఉన్నారు, ఏ ఎక్స్ పర్సన్ కి 3వ ఎక్స్ పర్సన్ కు 4వ వ్యక్తి, ఎక్స్ పర్సన్ కు 4వ వ్యక్తి జెడ్ అని చెప్పాడు అనుకో, ఇది ఎక్స్ పర్సన్ 1, 2, 3 ఇక్కడ జెడ్ వస్తాడు. అదేవిధంగా ఎక్స్ పర్సన్ కు ఎడమ వైపు 3వ వ్యక్తి వై అని చెప్పిండు అనుకో, ఇక్కడ ఎక్స్ పర్సన్ ఉంటాడు 1, 2, 3 ఇక్కడ వై వస్తాడు. ఓకేనా? వెన్ ఇట్ హాస్ బిన్ నాట్ గివెన్ ఎనీ డైరెక్షన్ దెన్ యూ షుడ్ అజ్యూమ్ ఇట్ ఈజ్ ఏ నార్త్ డైరెక్షన్, అది ఉత్తర డైరెక్షన్ అని చెప్పి నువ్వు అజ్యూమ్ చేసుకోవాలి, అంతే. ఇంకేం లేదు ముచ్చట ఇక్కడ చెప్పాల్సింది, అయిపోయింది. డైరెక్షన్స్ క్లియర్గా వచ్చేసినాయి నీకు. ఓకేనా? ఎటువైపుకు ఉంటే అటు నువ్వు తిరిగి, నీ చేతులు ఎటుంటే అటు డైరెక్షన్స్ వస్తాయి. మరి వరుస క్రమంలో లీనియర్ అరేంజ్మెంట్లో మనకు ఎన్ని రకాలు ఉంటాయి సార్ అంటే, దీంట్లో కూడా మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటేమో సింగిల్ లైన్ అరేంజ్మెంట్. సింగిల్ లైన్ అరేంజ్మెంట్ ఇట్లా ఉంటారు, ఎంతమంది అయినా ఉండని, నార్త్ వైపు ఫేస్ చేసి నార్త్ డైరెక్షన్లో వాళ్ళు ఫేస్ చేసి ఉన్నప్పుడు వాళ్ళు తూర్పుకు వెళ్తూ ఉంటే మన కుడివైపు వెళ్తూ ఉంటేనేమో ఇటు వెళ్తారు, మనకు ఎడమ వైపు వెళ్తూ ఉంటే ఇటు వెళ్తారు, అయిపోయింది. నెక్స్ట్ ఒకవేళ అదే కనుక ఇంకొకటి ఉంటుంది మనకి ఇక్కడ, ఒకటి సింగిల్, ఇంకొకటి ఏముంటుంది, డబల్ లైన్ ఉంటుంది. ఇది సేమ్ అంతే, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మైండ్లో పెట్టుకో అంతే, దానికి ఏమీ నీకు అవసరం లేదు. 2 వరుస క్రమాలు ఉంటాయి, 2 వరుస క్రమాలలో నిలబడతారు. అది ఎలా ఉంటుంది 2 వరుస క్రమాలు అనేది ఒకసారి చూడు. ఒకరేమో ఇట్లా ఉంటారు, ఒకరేమో ఇట్లా ఉంటారు. వీళ్ళు ఈ ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఫేస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, నేను ఇంతకుముందు మీకు చెప్పాను, వీళ్ళు ఎవరితో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి, ఇక్కడ ఎక్స్ వై, ఇక్కడ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్, ఓకే, 23, 24, 25, 26, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు వీళ్ళు డైరెక్షన్స్ కనుక ఇలా పెడితే రెండు లైన్స్ డబల్ లైన్ లీనియర్ అరేంజ్మెంట్ ఇక్కడ ఉంది. ఇక్కడ నార్త్ డైరెక్షన్ ఫేస్ చేసిన వాళ్ళకి డబ్ల్యూ ఏదైతుందో, డబ్ల్యూకి 2వ వ్యక్తి, డబ్ల్యూకి కుడివైపున 2వ వ్యక్తి ఎవరు? ఇక్కడ డబ్ల్యూకి కుడివైపు 2వ వ్యక్తి నార్త్ డైరెక్షన్లో ఫేస్ చేశాడు కాబట్టి కుడివైపు 2వ వ్యక్తి ఎవరు? మొదటి వ్యక్తి ఎక్స్, 2వ వ్యక్తి ఏమో వై, 3వ వ్యక్తి జెడ్. అదేవిధంగా ఒకవేళ ఇటు ఇంకా ఎవరైనా ఉన్నారు అనుకుందాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారు అనుకుందాం, ఇక్కడ ఈ ఉన్నాడు, ఈ ఇక్కడ ఎఫ్ ఉన్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా? ఇక్కడ వి ఉన్నాడు, ఓకేనా? ఇక్కడ యు ఉన్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, 2 లైన్లు ఉన్నాయి. ఇక్కడ డబ్ల్యూకి కుడివైపున 2వ వ్యక్తి వై, 3వ వ్యక్తి జెడ్. అదేవిధంగా ఎడమ వైపున అంటే ఎడమ వైపున మొదటి వ్యక్తి వి, ఎడమ వైపున 2వ వ్యక్తి యు, ఓకేనా?
అదే విధంగా ఒకవేళ మనం ఇక్కడ చూద్దాం, సేమ్ డైరెక్షన్ లో ఆపోజిట్ అబ్బాయి నిలబడ్డారు ఇద్దరు, డబ్ల్యూ మరియు ఏ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో నిలబడ్డారు సేమ్ డైరెక్షన్ లో. ఇప్పుడు ఇతనేమో దక్షిణం వైపుకు చూస్తున్నాడు, ఇతనేమో ఉత్తరం వైపుకు చూస్తున్నాడు, అంటే ఇతను పైకి చూసి కింద చూస్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు ఏకి కుడివైపున రెండవ వ్యక్తి అని చెప్పిండు అనుకో, ఏకి కుడివైపు, ఇతనికి కుడివైపు అంటే ఇటు పోతుంది, అదే కనుక ఇతనికి కుడివైపు అంటే ఇటు వస్తూ ఉంటుంది. ఎందుకు? డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ లో వాళ్ళు పోతారు. ఇక్కడ రైట్ సైడ్ ఇటు చూస్తున్నాడనే రెండవ వ్యక్తి ఎవరిక్కడ, ఈ మొదటి వ్యక్తి ఎఫ్ రెండవ వ్యక్తి. ఓకే, ఇది 99 అరేంజ్మెంట్ లో, లీనియర్ అరేంజ్మెంట్ లో రెండు వరుస క్రమాలు మనకి ఇచ్చినప్పుడు ఇలా ఇవ్వడం జరుగుతుంది. అయితేనేమో వాళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో ఫేస్ చేస్తారు. ఓకేనా, ఏ డైరెక్షన్ ఉన్నా ఫేస్ చేయని, మీకు అలా నాలుగు డైరెక్షన్ లో ఫేస్ చేసి మొత్తం నేను మీకు చెప్పేసిన ఆ రకంగా మీరు చూసుకోవాలి. ఓకేనా, లేదా ఇలా ఇచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరేమో తూర్పు వైపుకు ఫేస్ చేస్తారు, ఒకరేమో పడమల వైపుకు ఫేస్ చేస్తారు. ఇలా ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి, ఇక్కడ డబ్ల్యూ ఎక్స్ ఫాలో అవుతున్నారా, డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఇలా ఉంది. ఇప్పుడు ఏకి ఫర్ ఎగ్జాంపుల్ బి ఉంది, ఇప్పుడు బికి కుడివైపున రెండవ వ్యక్తి ఎవరు అంటే బి అటు ఫేస్ చేసి నిలబడ్డాడు, కుడివైపు రెండవ వ్యక్తి ఎవరు, కుడివైపు అంటే కిందికి పోతూ ఉంటుంది, ఆల్రెడీ చెప్పిన మనం తూర్పు దిక్కున మనము ఫేస్ చేసి నిలబడ్డప్పుడు మనకు దక్షిణం వైపు కుడైతుంది, మనకు దక్షిణం వైపు ఏమవుతుంది కుడైతుంది. వెన్ యు ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్, ఓకే, వెన్ యూఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్, ఓకే, యువర్ సౌత్ డైరెక్షన్, గోయింగ్ సౌత్ డైరెక్షన్ విల్ బి రైట్ సైడ్, ఓకే, గోయింగ్ సౌత్ డైరెక్షన్ విల్ బి రైట్ సైడ్ అండ్ గోయింగ్ నార్త్ డైరెక్షన్ విల్ బి లెఫ్ట్ సైడ్. బికి ఎడమ వైపు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, బికి ఎడమ వైపు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు పైన నార్త్కు ఉన్నాడు ఏ, బికి కుడివైపున ఉన్నటువంటి మొదటి వ్యక్తి, బికి ఇమ్మీడియట్ కుడివైపున ఉన్నటువంటి వ్యక్తి ఎవరు సి, రెండవ వ్యక్తి ఎవరు కుడివైపున ఉన్నది డి, ఇలా. అదే కనుక ఇప్పుడు ఎక్స్కు చూద్దాం, ఇప్పుడు ఎక్స్కు చూద్దాం, ఇప్పుడు ఎక్స్ ఇటువైపు తిరిగి నిలబడ్డాడు, ఎక్స్కి రెండవ, ఎక్స్కి మొదటి కుడివైపు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఎక్స్ ఇలా నిలబడ్డాడు, ఎక్స్కి కుడివైపు అంటే పడమర నుంచి కుడివైపు, పడమర దిక్కు ఫేస్ చేసి నిలబడితే కుడివైపు ఎడిపోతుంది, పైకి పోతుంది, ఇక్కడ కింది వైపు పైకి పోతుంది అంతే, అక్కడ పైకి వైపు కింది పోతుంది అంతే. ఓకేనా, ఎక్స్కి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వ్యక్తి వై, ఎక్స్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ వ్యక్తి ఇలా, ఎస్ నిలబడ్డాడు, ఫస్ట్ సైడ్ ఇది సెకండ్ వ్యక్తి, ఇలా లెఫ్ట్ డైరెక్షన్ పోతూ ఉంటుంది, రైట్ డైరెక్షన్ అంటే పైకి పోతూ ఉంటుంది. ఇవి మనకు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఓకేనా, దీంట్లో జనరల్గా మనము ఇప్పుడు మీకు అన్ని నేను చెప్పిన ఆల్రెడీ, ఇప్పుడు ఒకసారి చూద్దాం సింపుల్గా, రవి, రాజు, కిషోర్, అదేవిధంగా కిరణ్ అని నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరుస క్రమంలో నిలబడ్డారు వీళ్ళు, ఒక వరుస క్రమంలో నిలబడ్డారు. ఓకేనా, అయితే రవికి మరియు కిరణ్కి మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇక్కడ రవికి మరియు కిరణ్కి మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇక్కడ రవి ఉన్నాడు, ఇక్కడ రాజు ఉన్నాడు, ఇక్కడ కిషోర్ ఉన్నాడు, ఇక్కడ కిరణ్ ఉన్నాడు. మీకు అర్థం కావాలని చెప్తున్నా, క్లియర్గా వినండి ఒకసారి. రవి ఇలానే ఉందనుకోండి, ఆల్రెడీ చేసినాం మనం. ఇప్పుడు నేను ఇక్కడ అడుగుతున్నా ఒకటి మీకు, రవికి కుడివైపున రెండవ వ్యక్తి ఎవరు, ఉత్తర డైరెక్షన్లో నిలబడ్డట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం, డైరెక్షన్ చెప్పలే. ఫస్ట్ కుడివైపున ఉన్నటువంటి వ్యక్తి రాజు, సెకండ్ కుడివైపున ఉన్నటువంటి వ్యక్తి కిషోర్, ఫాలో అవుతున్నారు కదా, థర్డ్ అంటే కిరణ్, ఫోర్త్ అంటే అలా ఎన్నే నేర్చుకొని, ఇలా ఎన్ని ఇవ్వచ్చు అంటే మినిమం 4 నుంచి స్టార్ట్ అయితే మ్యాక్సిమం 9-10 కూడా ఇవ్వచ్చు మీకు, అలా మీకు డైరెక్షన్స్ ఉంటాయి ఈ యొక్క లీనియర్ అరేంజ్మెంట్లో. అదే కనుక ఇప్పుడు మనము ఒకటి నెక్స్ట్ ఒకసారి చూద్దాం, వృత్తాకార సిట్టింగ్ అరేంజ్మెంట్, వృత్తాకారంలో కూర్చునే పద్ధతి ఒకసారి చూద్దాం మనం. ఓకేనా, సర్క్యులర్ మనం ఇప్పుడు చూస్తున్నాం, సర్క్యులర్ అరేంజ్మెంట్, అక్కడేమో వరుస క్రమం కాబట్టి అయితేనేమో ఇట్లుండొచ్చు,
ఈ యొక్క వరుస క్రమాలలో ఎటైనా ఉండొచ్చు వాళ్ళు ఫేస్ చేసి నాలుగు వైపులు ఉంది. మరి వృత్తాకారం అంటే ఎన్ని ఉంటాయి? 360 డిగ్రీస్ ఉంటుంది వృత్తం. 360 డిగ్రీస్లో వాళ్ళు ఎటైనా సరే ఫేస్ చేయవచ్చు. ఒకవేళ ఈవెన్ నంబర్లో కనుక వాళ్ళు మనకు నంబర్ ఇచ్చినట్టయితే, డాటా ఈవెన్ నంబర్లో కనుక ఇచ్చినట్టయితే 1, 2, 3, 4 మనం ఈ యొక్క వృత్తాన్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయని చెప్తాం. నలుగురు ఇస్తే 8 మంది ఇస్తే మళ్ళీ ఇంటర్మీడియట్ కార్డినల్ పాయింట్స్ ఉత్తరము మరియు తూర్పుకి మధ్యలో ఒకటి, తూర్పు మరియు దక్షిణానికి మధ్యలో ఒకటి, దక్షిణం మరియు పడమరకు మధ్యలో ఒకటి. ఓకే, అదేవిధంగా పడమర మరియు ఉత్తరానికి మధ్యలో ఒకటి. 8 మంది ఇట్లా 8 మందిని ఇస్తే ఈ విధంగా మనం అరేంజ్ చేస్తాం. ఒకవేళ ఆడ్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి, ఈవెన్ నెంబర్ ఇవ్వలే, ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇట్లా పెట్టగలుగుతాం మనం? పెట్టలేము. ఖచ్చితంగా ఇచ్చేటువంటి డేటాను ఆధారంగా తీసుకొని మనము వీరిని అరేంజ్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే వృత్తాకారంలో డైరెక్షన్స్ మనం ఒకసారి చూడండి. వృత్తాకారంలో డైరెక్షన్స్ కంటే ఎక్కువగా మీకు అడిగేటువంటి పద్ధతి ఏముంటుందంటే లోపటి వైపుకు అభిముఖంగా అంటాడు. లోపటి వైపుకు అభిముఖంగా. ఓకేనా? లోపటి వైపుకు అభిముఖంగా. మనం బతుకమ్మ ఆడతారు కదా మన వాళ్ళు దసరా పండుగ అప్పుడు, మనము బతుకమ్మ ఆడతారు. బతుకమ్మ ఆడినప్పుడు అందరు ఇట్లా పట్టుకుంటారు చేతులు, లోపటి సైడ్ అది బతుకమ్మ పెడతారు. ఓకేనా? అందరూ ఇలా చేయబట్టుకుంటారు, అందరు లోపటి వైపుకి ఉంటారు. అలా లోపటి వైపుకి ఉన్నప్పుడు ఈ ఫేస్ ఇటు ఉన్నప్పుడు ఇది చేతులు అనుకోండి, ఫేస్ ఇటు ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, లోపల చూస్తుంది, ఫేస్ ఇటు ఉంది. ఈ అమ్మాయి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయి అనగానే మొత్తం యాక్టివ్ అయిపోతారు. అమ్మాయి ఉంది చూడండి, ఇది రైట్ డైరెక్షన్, ఆమెకి రైట్ సైడ్, రైట్ హ్యాండ్ కదా ఇది. లోపలికి ఫేస్ చేసి ఉంది రైట్ డైరెక్షన్. ఓకే, రైట్ డైరెక్షన్ అంటే ఎటు పోతుంది? మన వాచ్లో వాచ్ మీరు ఎటు తిరుగుతాయి? ఇటు తిరుగుతాయి, కిందికి తిరుగుతాయి. ఓకేనా? వృత్తాకారంలో లోపటి సైడ్ ఫేస్ చేసినప్పుడు రైట్ డైరెక్షన్ అంటే మనకు సవ్య దిశలో వాచ్ తిరుగుతుంది, కానీ ఇక్కడ రైట్ డైరెక్షన్ అంటే అపసవ్య దిశలో పోతుంది. వృత్తాకారంలో లోపటి వైపుకి అభిముఖంగా నిలబడ్డప్పుడు వారి యొక్క రైట్ సైడ్, రైట్ అనేది పాజిటివ్, మనం రైట్ హ్యాండ్తో అన్ని పాజిటివ్ పనులు చేస్తాం, రైట్ హ్యాండ్తో మనం మంచి పనులు చేస్తాం. రైట్ సైడ్కి ఆపోజిట్ అపసవ్య దిశ, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పోతూ ఉంటుంది. వృత్తాకారంలో నిలబడ్డప్పుడు ఎక్స్ పర్సన్కు కుడివైపున రెండవ వ్యక్తి జెడ్ అనుకో, వృత్తాకారం నిలబడ్డాడు, కుడివైపు అంటే ఎటు పోవాలి మనం? అపసవ్య దిశలో పోవాలి, యాంటీ క్లాక్ వైజ్ పోవాలి. ఎందుకంటే కుడికి ఆపోజిట్ చెప్పిన. అదేవిధంగా ఇక్కడ వృత్తాకారంలో నిలబడ్డప్పుడు ఈ యొక్క వ్యక్తికి ఎడమ వైపు అంటే లెఫ్ట్ సైడ్ అని అనగానే మనము సవ్య దిశలో పోవాలి. లెఫ్ట్ సైడ్ అంటే మైనస్, క్లాక్ వైజ్ అంటే ప్లస్, అంటే రెగ్యులర్గా పోయేటువంటి రూట్ ఇది. రైట్ సైడ్ అంటే ప్లస్ కానీ అపసవ్య దిశ, అంటే రైట్కి అపసవ్య, లెఫ్ట్కి సవ్య. ఇక్కడ వృత్తాకార అరేంజ్మెంట్లో ఇక్కడ మీకు ఇప్పుడు ఒకటి క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను. ఏంటంటే ఈ వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి ఒక పర్సన్ లోపటి వైపుకు అభిముఖంగా నిలబడి అతనికి రైట్ సైడ్ రెండవ వ్యక్తి జెడ్ అని చెప్పాడు అనుకో, రైట్ సైడ్ రెండవ వ్యక్తి జెడ్ అంటే ఇతను కాదు, ఇతను జెడ్. రైట్ సైడ్ అన్నాడు, కుడివైపుకు అన్నాడు, ఎక్స్కి రెండవ వ్యక్తి, ఎక్స్కి కుడివైపున రెండవ వ్యక్తి జెడ్ అని చెప్పాడు. ఎక్స్ కుడివైపున అనగానే మనం ఏం చేయాలి? అపసవ్య దిశ వెళ్ళిపోవాలి. వాచ్ డైరెక్షన్ సవ్య దిశ, వాచ్కి ఆపోజిట్ డైరెక్షన్ ముళ్ళు మనం ఇలా తిరుగుతూ ఉంటాయి కదా, వాచ్లో ముళ్ళు ఇలా తిరుగుతుంది. ఓకేనా? వాచ్లో ముళ్ళు ఇలా తిరుగుతుంది. రైట్ సైడ్ అంటే కనుక మనము ఇటు పోవాలి, ఆపోజిట్ డైరెక్షన్. రైట్ అనేది పాజిటివ్, కానీ డైరెక్షన్ మాత్రం ఉల్టా పోతుంది. ఇక్కడ నుంచి ఈ ఎక్స్ పర్సన్కి రైట్ అంటేనేమో అపసవ్య దిశ, లెఫ్ట్ అంటేనేమో సవ్య దిశ. ఇది ఒక్కటి మీరు పాయింట్ మంచిగా గుర్తుపెట్టుకోండి, ఇంకా అన్ని మీకు క్వశ్చన్స్ అన్ని కూడా ఈజీగా అయిపోతాయి మీకు. ఓకేనా? ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే లోపటి వైపుకు అభిముఖంగా నిలబడ్డప్పుడు రైట్ సైడ్ అంటే అపసవ్య దిశలో వెళ్తూ ఉంటుంది. వ్యక్తులు అపసవ్య దిశలో వెళ్తూ ఉంటారు రైట్ సైడ్ అంటే.
లెఫ్ట్ సైడ్ అంటే సవ్య దిశలోనే వెళ్ళిపోవాలి మనం. ఎక్స్కి మొదటి మొదటి వ్యక్తి ఎవరు? ఈ పర్సన్. ఎక్స్కి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఎవరు? ఇమ్మీడియట్ ఎడమ వైపు ఉన్నది ఎవరు? ఈ పర్సన్. ఎక్స్కి రెండవ ఎడమ వైపు వ్యక్తి ఎవరు? ఇతను కాకుండా ఇతను. ఇతను ఫస్ట్, ఇతను సెకండ్, ఇతను థర్డ్, ఇతను ఫోర్త్. ఓకేనా? అదేవిధంగా ఎక్స్కి రైట్ సైడ్ పోతుంటే ఇతనేమో ఫస్ట్, ఇతనేమో సెకండ్, ఇతనేమో థర్డ్, ఇతనేమో ఫోర్త్, ఇలా వస్తుంది. రైట్ సైడ్ అంటేనేమో అపసవ్య దిశలో వెళ్ళిపోతాం మనం, లెఫ్ట్ సైడ్ అంటేనేమో సవ్య దిశలో పోతాం. లోపల డైరెక్షన్ ఉంటే, అదే కనుక బయట సైడ్ డైరెక్షన్ చేశారనుకో, ఇప్పుడు ఇదేమో ఇదంతా చెప్పుకున్నాం మనం, దేనికి చెప్పినాం? లోపలి సైడ్ ఫేస్ చేస్తే రైట్ హ్యాండ్ ఇది, లెఫ్ట్ హ్యాండ్ ఇది, ఇలా వెళ్ళిపోతాం మనం. ఎంతమంది అయినా ఉండని, రైట్ సైడ్ అనగానే కుడివైపు అనగానే అపసవ్య దిశ, యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా? యాంటీ క్లాక్ వైజ్. లెఫ్ట్ సైడ్ అనగానే సవ్య దిశ, క్లాక్ వైజ్. ఓకేనా? ఇలా వెళ్ళిపోతూ ఉంటాం. ఈ డైరెక్షన్ చూసుకోవాలి. అదే కనుక ఆపోజిట్ డైరెక్షన్లో నిలబడితే రివర్స్ అయిపోతుంది. ఆపోజిట్ డైరెక్షన్ నిలబడితే బయట నిలబడతారు. ఇటువైపుకి పోతా ఉంటేనేమో లెఫ్ట్ అయిపోతుంది వీళ్ళకు. ఓకేనా? ఇటువైపుకి పోతా ఉంటే రైట్ అయిపోతుంది. దీనికి ఆపోజిట్ సైడ్ డైరెక్షన్ ఉంటుంది. ఓకే సార్, మరి డైరెక్షనే ఇవ్వలే, అసలు డైరెక్షనే ఇవ్వలే. ఏం చేయాలి సార్ అంటే లోపల సైడ్ అనుకోవాలి. ఇఫ్ ఇట్ హ్యాస్ బిన్ నాట్ గివెన్ ఎనీ డైరెక్షన్ ఇన్ యువర్ సర్క్యులర్ అరేంజ్మెంట్ దెన్ యు షుడ్ అజ్యూమ్ లైక్ దే ఆర్ ఫేసింగ్ ఎట్ సెంటర్. దే ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, దే ఆర్ ఫేసింగ్ సెంటర్. లోపలికి కావచ్చు లేక మధ్యలో వాళ్ళు ఫేస్ చేసుకుని ఉండవచ్చు. ఇది మనము సర్క్యులర్ అరేంజ్మెంట్లో ముఖ్యంగా చూసేటువంటి అంశాలు. ఓకేనా? నెక్స్ట్ మనం ఇంకా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామంటే చతురస్రం అని చెప్పినాం. చతురస్రం అంటే నాలుగు భుజాలు కూడా సమానంగా ఉంటాయి. నాలుగు భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ఇక్కడ 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 ఉండవచ్చు, లేదా కార్నర్స్లో కూడా వాళ్ళు కూర్చోవచ్చు. డైరెక్షన్స్ మాత్రం సేమ్. లోపలి వైపుకి ఒక టేబుల్ మీద తినడానికి కూర్చున్నప్పుడు వెనక ముఖం పెట్టేది కూర్చోరు కదా, వాని వెనక వీళ్ళు కూర్చోరు కదా, అందరు కూడా ఫేస్ లోపల సైడ్ పెడతారు. ఇట్లా నాలుగు దగ్గర లోపల సైడ్ ఫేస్ ఉంటుంది. సేమ్ రైట్ సైడ్కి పోతా ఉంటేనేమో యాంటీ క్లాక్ వైజ్, లెఫ్ట్ సైడ్ పోతా ఉంటేనేమో క్లాక్ వైజ్ డైరెక్షన్ మనం చూసుకుంటాం. ఓకేనా? సేమ్ టైము ఇంకొకటి మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇప్పుడు రెక్టాంగులర్ ఉంది. రెక్టాంగులర్లో రెండు భుజాలు ఏ మరియు బి, సి మరియు డి, ఈ రెండు భుజాలు సమానంగా ఉంటాయి. వాళ్ళు చెప్పొచ్చు లాంగ్ ఎండ్ అని చెప్పొచ్చు. లాంగ్ ఎండ్ అనొచ్చు అంటే పెద్ద భుజం ఏదైతే ఉందో, ఓకేనా, అటువైపు అని చెప్పొచ్చు. పెద్ద భుజం వైపు ఆపోజిట్ ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది. వాళ్ళు చిన్న భుజం వైపు వాళ్ళు ఇద్దరు కూర్చుని ఉన్నారంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది. షార్ట్ ఎండ్, లాంగ్ ఎండ్ అని వాళ్ళు మెన్షన్ చేయవచ్చు. కార్నర్స్ అంటే ఈ కార్నర్స్ కూడా మెన్షన్ చేయవచ్చు. దీంట్లో కూడా మనకు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం అడగవచ్చు. ఏంటంటే అది లీనియర్ కానివ్వు, ఓకేనా, అది వృత్తాకారం కానివ్వు, అది చతురస్రం కానివ్వు, అది నీకు ద్విచతురస్రం కానివ్వు. ఇక్కడ నలుగురు వ్యక్తులు నిలబడ్డప్పుడు, ఆపోజిట్ డైరెక్షన్లో ఉండవచ్చు. వాళ్ళు ఫేస్ టువర్డ్స్ ఇన్సైడ్ చేసుకోవచ్చు, ఎదురెదురుగా ఉండవచ్చు, లేదా ఆపోజిట్ డైరెక్షన్ కూడా ఉండవచ్చు. లేదా ఇక్కడ ఏ బి సి డి, ఇక్కడ ఎక్స్ వై, ఇక్కడ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ అన్నప్పుడు కర్ణం అని కూడా చెప్పొచ్చు. ఎక్స్ మరియు డి కర్ణములో కలరు అని ఇవ్వచ్చు. కర్ణం ఎక్కడ నాయన అని పరిచయం కావద్దు. కర్ణం అంటే ఇది కర్ణం, ఆపోజిట్. ఏ మరియు జెడ్ ఇక్కడ కర్ణంలో ఉన్నారు, ఇక్కడ కర్ణంలో ఉన్నారు. చతురస్రంలో కూడా ఈ కార్నర్ కర్ణం కావచ్చు. ఈ కార్నర్ డయాగ్నల్లో ఏదైతే కార్నర్స్ రెండు వస్తాయో అదే దాని యొక్క ఒక భుజానికి కర్ణం ఏదైతే ఉంటుందో, రెండు ఈ యొక్క ఇది కర్ణం. త్రిభుజంలో ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే కర్ణం ఎలా అయితే వస్తుందో అదే కర్ణాన్ని మనం ఇక్కడ చూసుకుంటాం. అంతే, ఇక్కడ కూడా కావచ్చు అది. ఓకేనా? చతురస్రంలో కూడా మనం త్రిభుజం చేసినప్పుడు ఇలా కర్ణం రావచ్చు. ఈ డైరెక్షన్ కూడా మనకు వాళ్ళు అడుగుతూ ఉంటారు కాబట్టి ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ టైప్స్ ఆఫ్
ఇన్ఫర్మేషన్ ఉంటుంది మళ్ళీ మీకు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. డాటా, యాక్చువల్ డాటా ఏది ఉంటుందో యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎవరెవరు ఎక్కడ ఉంటారు, ఎవరెవరు ఏంటి అనేది డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఆ డాటాలో వస్తుంది. సెకండ్, ఇంకొకటి ఏముంటుందంటే సెకండరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సెకండరీ, అతనికి ఇతనికి మధ్యలో ఇతను, అతని చుడివైపు అతని ఎదురుగా ఇతను, కర్ణములు అతను, ఇది సెకండరీ ఇన్ఫర్మేషన్. ఇది డైరెక్ట్గా ఉండదు. ఇది దీన్ని మనము సెకండరీ ఇన్ఫర్మేషన్ అంటాం. అదేవిధంగా కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ఉంటుంది. కంపారిటివ్ ఇన్ఫర్మేషన్, కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, కంపేర్ చేస్తూ ఉంటారు. ఏ మరియు సికి మధ్యలో డి ఉన్నాడు, ఏ మరియు సిని కంపేర్ చేసుకుంటూ డికి చెప్తా ఉంటాడు, ఓకేనా. లేదా ఏకి రెండవ వైపు, ఏకి మూడవ వైపు, ఏతో కంపేర్ చేయడం లేదా బితో కంపేర్ చేయడం, ఇలా ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తిని కానీ, ఒక వస్తువుతో ఇంకో వస్తువుని కానీ కంపేర్ చేసుకుని నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. నీకు ప్రాబ్లంలో అది అర్థమవుతుంది. నాలుగవది ఏముంటుందంటే నెగటివ్ ఉంటుంది. నెగటివ్ నెగటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. నెగటివ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నెగటివ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ ఎక్స్కి కుడివైపున జెడ్ ఉండడు, ఎక్స్కి కుడివైపున డెక్స్, ఎక్స్కి కుడివైపున, ఎక్స్కి కుడివైపున జెడ్ ఉండరాదు అంటాడు. అంటే ఇక్కడ ఒకవేళ డైరెక్షన్ వచ్చినా కూడా మనం ఇక్కడ పెట్టుకోవద్దు, ఆల్టర్నేట్ కంపల్సరీ మనకు వేరేది ఉంటుంది. ఎక్స్కి కుడివైపున జెడ్ ఉండరాదు అంటాడు. లేదా ఎక్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో జెడ్ ఉండరాదు అంటాడు. ఉండరాదు అతను, ఉండరాదు అని మనకు ఎప్పుడైతే నెగటివ్ ఫార్మాట్లో మనకు అక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తాడో, అవి మనము నెగటివ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. మరి సార్, మరి ఇన్ని విషయాలు చెప్పారు కదా, ఈ విషయాలను అన్నింటిని మీరు క్రోడీకరించుకుంటూ మీరు ఒక ప్రాబ్లాన్ని చేయాలి. అలా చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డిఈ ఇలా వాళ్ళు కొన్ని కండిషన్స్ నీకు పెడతారు. కండిషన్ పెట్టినప్పుడు ఏ మరి ఏకి కుడివైపున నాలుగవ వ్యక్తి ఎక్స్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇక్కడ తీసుకో, 1 2 3 4 ఎక్స్ అని పెట్టుకో, ఏం ప్రాబ్లం లేదు. సర్కిల్ ఉందనుకో, ఏకి కుడివైపున, ఏకి కుడివైపున నాలుగవ వ్యక్తి ఎక్స్ అనుకో. ఏ ఇక్కడ రాసుకో, ఏ ఇక్కడ రాసుకో, ఎక్కడ రాసుకోవచ్చు నువ్వు. కానీ కావాల్సింది ఏంటి నీకు, ఈ డైరెక్షన్ ఉన్నప్పుడు కుడివైపు ఏమవుతుంది మనకు, నాలుగవ వ్యక్తి 1 2 3 4 ఇక్కడ వస్తాడు కుడివైపు. ఎడమ వైపు అంటే ఒకవేళ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయనుకో, ఎడమ వైపు నాలుగో వ్యక్తి అంటే కూడా మళ్ళీ 1 2 3 4 మళ్ళీ ఇక్కడికి వస్తాడు. ఇలా డైరెక్షన్స్ కరెక్ట్ ఉంటే కనుక నువ్వు ఎక్కడ ఎవరిని పెట్టుకున్నా ఏమీ లేదు. ఫస్ట్ మనం యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మనం దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. కంపారిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఒకవేళ ఏకి మరియు ఎక్స్కి మధ్యలో, ఫర్ ఎగ్జాంపుల్ ఏకి మరియు బీకి మధ్యలో, ఏకి మరియు బీకి మధ్యలో సి కలడు అని చెప్పింది అనుకో, ఏ మరియు బీకి మధ్యలో సి కలడు, ఇటు కూడా ఉండొచ్చు సి, లేదా ఇటు కూడా ఉండొచ్చు సి. డాటాను పట్టుకుని మనము దాన్ని కంపేర్ చేసుకుంటూ మనము యాడ్ చేసుకుంటూ ఉంటాం, ఓకేనా. సో మెయిన్గా మీరు యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా సెకండరీ ఇన్ఫర్మేషన్ని మొత్తం చదువుకుంటూ, ముఖ్యంగా మీరు దేనిని మీరు ముందుగా తీసుకోవాలంటే, ఒకటే పేరు కనుక ఆ నాలుగు కండిషన్స్లో 1 2 3 4 5 కండిషన్స్ మీకు ఏవైతే ఉన్నాయో, ఈ 5 కండిషన్స్లో రిపీటెడ్ నేమ్స్ ఎవరైతే వస్తాయో, రిపీటెడ్ నేమ్స్ ఎవరికైతే వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ మరియు కిరణ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు, నిన్న పాయింట్లో వస్తారు మళ్ళీ. కిరణ్ విక్రమ్కి నాలుగు, విక్రమ్కి ఎడమ వైపున, కిరణ్ విక్రమ్కి ఎడమ వైపున రెండవ వ్యక్తి అని చెప్తాడు. ఇక్కడ కిరణ్ వచ్చిండు, ఇప్పుడు ఇక్కడ కిరణ్ వచ్చిండు, అలా రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు ఎక్కడైనా పాయింట్ వస్తుందో అప్పుడు మనకు లింక్ దొరుకుతుంది. ఆ లింక్ దొరికినప్పుడు మనం దాంట్లో నుంచి మనం కొట్టుకుంటూ పోతే దన్ అయిపోతుంది. అప్పుడు నెగటివ్ ఇన్ఫర్మేషన్, కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ రెండింటిని మనం జోడించినట్టయితే కనుక ఆన్సర్ మొత్తం ఈజీగా అయిపోతుంది. ఇలా మనము ఈ యొక్క సిట్టింగ్ అరేంజ్మెంట్ మొత్తాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ మొత్తం కూడా మీరు దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా మీరు ఈ యొక్క లీనియర్లో డైరెక్షన్స్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఉత్తరంలో లోపలి సైడ్, బయట సైడ్ ఇది గుర్తుపెట్టుకోండి, డైరెక్షన్స్ గుర్తుపెట్టుకొని వాళ్ళు చెప్పిన విధంగా ఆ యొక్క నాలుగు ఇన్ఫర్మేషన్స్ నేను చెప్పాను కండిషన్స్, ఆ నాలుగు ఇన్ఫర్మేషన్స్ని మీరు క్రోడీకరించుకుంటూ ఇప్పుడు మీరు ఏదైనా బుక్ తీసి మీరు అలా మంచిగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ చూడండి, మీకు ఆన్సర్స్ ఎలా వస్తాయో మీకు అర్థమవుతుంది. దీంట్లో ఏమైనా ఇంకా డెప్త్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ మాత్రం ఇదే, ఏవాడు ఎంత డెప్త్ ఇవ్వని, ఏమైనా ఇవ్వని, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కొంత అటు ఇటు ప్రశ్నలు చేస్తూ ఉంటాడు అంతేగాని, కాన్సెప్ట్ మాత్రం ఇదే. ఈ ఒక్క కాన్సెప్ట్ను మైండ్లో పెట్టుకున్నామంటే ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా 100% మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఖచ్చితంగా
దీన్ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఒకదానికి రెండు సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్లు అడిగినప్పుడు నేనే ఆ యొక్క వ్యక్తిని అని అనుకో, ఆ పర్టికులర్ కండిషన్ చదివేటప్పుడు నువ్వే అనుకో ఆ డైరెక్షన్ నిలబడ్డది, ఇట్లా చూసుకో, అప్పుడు అర్థమైపోతుంది. ఒక చార్ట్ వేసేటప్పుడు మాత్రం మంచి ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో అన్ని కండిషన్స్ అప్లై చేసుకుంటూ నువ్వు చార్ట్ వేసేసినావు అనుకో, ఇక నాలుగు కాదు వాడు పది క్వశ్చన్లు అడగని 10 సెకండ్లో చెప్పేస్తావు, సెకండ్కి ఒక క్వశ్చన్ అయిపోతుంది ఆన్సర్. ఓకే, మీ అందరికి ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి టాపిక్ రీజనింగ్లో మంచి మంచి క్వశ్చన్స్, మంచి మంచి టాపిక్స్ మీకు కావాలంటే మీరు నాకు కామెంట్ తెలియపరచండి. ఖచ్చితంగా మీకు ఒకసారి చూడగానే మీకు గుర్తుకుండిపోయేలాగా కాన్సెప్ట్లు మొత్తం మీకు స్పెషల్ కాన్సెప్ట్ తయారు చేసి మీకు నేను చెప్తా ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. జై హింద్, జై భారత్.